హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను మీ చిన్ననే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాట్రపల్లి గ్రామంలో ఉన్నామండి. మనతో పాటు రైతు గారు వీరబాబు గారు ఉన్నారండి. ఆయన ఆమ్రగాయల పంట పండించడం జరుగుతుంది. ఆయన ఏ విధంగా పండిస్తారో, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారనేది ఆయన మాట్లాడి తెలుసుకుందామండి. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి? నేనైతే 22 సంవత్సరాల పాటు చేస్తున్నాను. 22 సంవత్సరాల నుంచి అండి. ఓకే అండి. ఇప్పుడు ఏ పంట వేసారండి మీరు? ఇప్పుడైతే నాన్న బదులు టమాటా. ఆనం బదులు టమాటా వేసారండి. చిక్కుడు, చిక్కుడు పంటలు కూడా వేసారండి. ఓకే అండి. మన ఆనపకాయ అనేది, ఆనపకాయ పంట అనేది విత్తనాలు గట్ట మీరు ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందండి? పురుగుల సభలు ఆర్నా స్పీడ్ అనే సీడ్స్ ఉన్నాయి కదండి, ఆ సీడ్స్లో తీసుకుంటాం. స్పీడ్ ఎత్తున్నాం. విత్తనాలు అమ్మి షాప్ నుంచి తెచ్చుకుంటారు? తెచ్చుకుంటాం. ఓకే అండి. మీరు ఇప్పుడు ఏ నెలలో మనకి ఈ విత్తన ఇది ఎన్నైనా ఎప్పుడైనా కాస్తుందండి? ఎప్పుడన్నా తీసుకొచ్చండి. ఎప్పుడన్నా తీసుకొచ్చండి. తొలకరావునే, సీతకట్ట అవునాయి, యాసంకాలం అవునాయి, ఎనీ టైం ఎప్పుడన్నా ఆనగా పండుద్ది. పండుద్దండి. అయితే మనం చేసుకునే విధానం, దానికి మనం తడెట్టుకునే విధానం కరెక్ట్గా చేసుకోవాలి. అదంటే టైంకి పెట్టేసుకోవడం సరిపోద్దండి. అంటే రోజులు అని లెక్క ఉండదు. ఆ పాదు వెళ్తుంది అట్లా తడిపాకించాలి. అలాగని చెప్పేసి భూమి అంతా నానకూడదు. దానికి బోధ వేసుకుని ఆ బోధలో వర్షం పెట్టుకుని ఆ బోధ అంటే తడపాలి. ఆ బోధ అంటే మాత్రం నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు పెట్టుకోవాలి. పాదు తడకూడదండి. తడకూడదు. కాయకూడదు. మనకు దిగుబడి రాదు. తడిసిందనుకోండి, సరుకు అంతగా దిగుబడి రాదు, కాయ కుళ్ళిపోద్ది తడిసిందంటే. దాని తండ్రి గంట పెట్టుకుంటే అంత సరుకు అన్నా మనకి నిలబడిపోద్ది. అలాగని చెప్పి సరుకు తడిపెట్టిన వెంటనే సరుకు పింజి సైజు పింజి కుల్తుంది. ఈ సంవత్సరం సైజు పింజి కుల్తుంది. ఆ కుళ్ళకంటే దానికి నేటివో అని కొన్ని మందులు ఉన్నాయి, కొట్టుకోవాలి. మనకి విత్తనం నాటిన తర్వాత ఇది మొక్క ఎలకెట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? విత్తనం మొలకైతే 5 రోజులు పడుతుంది. 5 రోజులు పడుతుందండి. పెట్టాక మొలదాకా 5 రోజులు పడుతుంది. మనకి పెట్టిన తర్వాత నుంచి దానికి ఏమైనా పిండి గట్ట ఏమైనా ఎత్తారండి? వేయాలండి. పిండి వేసుకోవాలండి. మందులు కొట్టుకోవాలి మామూలుగా. అంటే ఉన్న అవసరాలు అంత ఇబ్రతంగా దీనికి కొట్టవసరం లేదు. మామూలు దీనికి పలచ పలచగా తేలిక మందులు అండి కొట్టుకోవచ్చు. తక్కువ రకాల మందులు కొట్టుకోవచ్చు. తక్కువ రకం అండి. డెప్ప పురుగు అనేది ఒకటి ఉంటుందండి. ఆ డెప్ప పురుగు ఒకటే కాపాడుకుంటాం ఎక్కువ. డెప్ప పురుగు అనేది ఏం చేస్తుందండి? అది పాకెత్తు, కాయ మీద పాకేసి జారలు తెచ్చేస్తుంది. జారలు తెచ్చేస్తుందండి. కాయ అంత నీట్గా ఉండదండి. ఇలా జాల కింద పాకేసి పైన పసరు నాకెత్తనమాట. ఈ పసరు నాకెత్తే ఆ కాయ మార్కెట్లో మీరు కొనరు కదా. అది మనకి కాయ అందంగా ఉంటే మనకి రేట్ వస్తుంది అండి. రేట్ వస్తుంది. ఏ రేట్ అయినా కాయ బాగుంటేనే కొంటాం. అవునండి, అవునండి. బాగపోతే కాయల పక్కన చెత్త కదా సార్, రైతు దగ్గర, సావుకారు దగ్గర. అవునండి. అలాగే మన దగ్గర ఆళ్ళ కొంటాం. ఇప్పుడు మనకి ఎత్తనం వేసిన తర్వాత కాయ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 45 రోజులు పైన పడుతుంది. 45 రోజులు అండి. దీనికి పంటకాలం మొత్తం ఎంతండి? పంటకాలం అంటే అండి 2 నెలలు ఉంటుంది. 2 నెలలు అండి. ఎలాంటి నెలలు వేసుకుంటే బాగుంటుందండి? ఏ నెలన వేసుకోవచ్చండి. ఏ నెల? 3 నెలలు వేసుకోవచ్చు. నెల రావడం వేసుకోవచ్చు. కంకర నెలలు వేసుకోవచ్చు. అంటే దాని విత్తనాల్లో కొన్ని కంపెనీలు ఉంటాయండి. ఆ కంపెనీలు బట్టి మన సరుకు బాగుంటుంది. సరుకు బాగుంటుందండి. మా ఏరియా అంతా ఇదే వాడతాం. ఇదే వాడతారండి. బాగుందండి. కాయ కూడా చాలా బాగుందండి చూడడానికి. ఇది మనకి ముదిరిందా లేదన్నది ఎలా తెలుసుకోవచ్చండి? ముదిరంగా ముదిరిపోయింది. అది ముదిరిపోయిందండి. అంటే గోరు గోరు అయినా గుచ్చుతారు ఏంటి? గోరు గుచ్చకలేదండి. రంగు మారిపోయింది కదండి. రంగు మారిపోద్ది ఏమిటి? కట్ రంగు అంటే ఈ టైప్లో ఉండాలండి. ఉండాలంటే పోరు లేతకాయ అనమాట. లేతకాయ అండి. అంటే అది ఈ నిన్న కోయవలసిన కాయ ఆగితే పోయినట్టే. ఒక రోజులో మారిపోద్ది అండి? మారిపోవచ్చు అండి. అంటే ఒక రోజు అయితే ఆగుద్ది. అది మనం మర్చిపోంటాం. మన కోతలు తప్పిపోయింది, ఈ కోతలు ముదిరిపోయింది. ఇప్పుడు మార్కెట్ రేట్ ఏమైనా మనకి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రోజు అయితే 15 రూపాయలు అమ్ముతుంది కాయ. మాకు ఇచ్చేది, మీకు ఇచ్చేది 15 రూపాయలు అండి. వాళ్ళు ఎలా అమ్ముకున్నా మనకి సంబంధం. మనకి ఇవాళ మార్కెట్ 15 రూపాయలు. 15 రూపాయలు అండి. ఎక్కడండి, ఎక్కడ అమ్ముతారండి? వాళ్ళు ఎక్కడ వచ్చి పట్టుకుపోతారండి. వాళ్ళు వస్తారు రేటు. ఇప్పుడు వచ్చి పట్టుకుపోతారు, ఆటో వేసుకొస్తాడు, వేసుకెళ్ళిపోతాడు. ఒకవేళ వాళ్ళు పట్టుకెళ్ళకపోతే మన బూరుకూడ వెళ్ళచ్చు, దేవుడు వెళ్ళచ్చు, పెద్దాపురం వెళ్ళచ్చు. కమిషన్ కొట్లు కట్టిపోతాం. కమిషన్ కొట్టి అక్కడ ఇచ్చేస్తారు. వాళ్ళు పొద్దున్న మాకు ఫోన్ చేస్తారు, కావాలనుకుంటే వాళ్ళు కోసి ఇచ్చేస్తాం, లేదనుకుంటే మన బండి కట్టి పట్టుకుపోతాం. ఆరు కొట్టకపోతే వాళ్ళు కమిషన్ తీసి అమ్మేసి కమిషన్ తీసుకుని మీద మాకు ఇచ్చేస్తారు. ఇది మనకి సొంతగా విత్తనాలు అయినా తయారు చేసుకోవడం ఉంటుందండి? అవుదండి. అంత స్పీడ్ అండి. ప్యాకెట్లే విత్తనం తయారు చేసుకుంటే విత్తనం ఇప్పుడు ఏది లేదండి, ఒకరు తప్ప. ఇప్పుడు ఏమి లేదు, అంతా కొట్లను కొనుక్కోవాలండి. ప్యాకెట్ ఎంత రేట్ ఉంటుందండి? ఇది 200 రూపాయలు అండి. ప్యాకెట్ 200 రూపాయలు. కొంచెం నెలకు వద్ద, కొంచెం నెలకి అండి. 10 సెంట్లు. 10 సెంట్లకి అండి. ఒక ఎకరానికి వచ్చి 10 ప్యాకెట్లు. 10 ప్యాకెట్లు పడిపోతాయండి. ఓకే. మొత్తం ఇది ఒక ఎకరానికి అయితే ఎంత పెట్టుబడి అవుతుందండి? మనం 10 ఎకరానికి అయితే రామారామే ఒక 20,000 పెట్టుబడి అవుతుందండి. 20,000 పెట్టుబడి అవుతుందండి. ఓకే అండి. మీరు రోజు ఉదయాన్నే వచ్చి రోజు తెగవండి. తెగవండి. ఇవాళ కోసమంటే రేపు ఎల్లుండి ఊరుకుని మళ్ళీ వస్తాం. రేపు ఎల్లుండి 2 రోజులు గ్యాప్ ఇచ్చి కోసుకోవడం. ఈ లోపల తల్లి మందులు అయ్యి కొనుక్కుంటాం. మందులు మనకి తక్కువ రేట్ ఉంటాయండి, ఎక్కువ రేట్ ఉంటాయండి. కంపెనీలు బట్టి, కంపెనీలు బట్టి మనకి నచ్చింది కొట్టుకోవచ్చు. మనకి ఏది కావాలనుకుంటే అది
అది మనకి పనికొచ్చే మందు దాన్ని కొట్టుకుంటాం. దీనికైతే పెద్ద రేటు మందులు ఏమక్కర్లేదండి, సీబ్రే మందులు అండి, ఒకరి అని రైడ్ అని టెల్మేటర్ అని ఇలాంటివన్నీ వాడేసుకుంటాం. మీరు ఈ మందులు టకటాకా చెప్తున్నారు, అది మీకు చాలా అనుభవం కొడుతున్నాం కదండి. అంటే చదువు గట్టలేక మాకు, లేకపోతే అన్నీ చెప్పేయగలుగుతాం. ఇప్పుడు చదువు అయ్యేలాగా ఇంగ్లీష్ లో ఏం చెప్పలేదు, అది మనకి బేగ తిరగదు కదండి. అది ఇంగ్లీష్లో పేర్లు చెప్పలేం, చదువుకోలేదండి. ఆయన చెప్పేశారు కదా ఇప్పుడు మీరు చాలా రకాలు ఉంటాయండి. అలాగే అయితే దీనికి వారి మిర్చికి సిక్కులకి అయితే బేవర్స్ ఉంటాయి అట్లకి, అట్లకి ఎక్కువ కాస్ట్లీ అండి. కాస్ట్లీ కొట్టాలి, ఒక ఎకరానికి వచ్చి 1500-1200 అలా ఏ రోజు కొట్టినా, రోజు రోజు కొట్టినా అలా కొట్టాలండి. ఇది మీకు కేజీ లెక్క ఉంటారు, లేకపోతే కాయ అండి, కాయకి ఎంత కాయ లెక్క ఇచ్చేస్తారా? 100 ఐదు తీసుకుంటాడు మెదడు ఇచ్చేస్తాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి.